ఏమంటారు ఈ మొత్తం పరిస్థితి చూస్తే ఫిబ్రవరిలో జరుగుతుందని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు పూర్తి నమ్మకం ఉంది సార్. ఎందుకంటే సుప్రీం కోర్టు ఏదైతే ప్రభుత్వంతో సంప్రదించమందో ఆ సంప్రదింపులు జరిగాయి. ఆ సంప్రదింపులు దృష్ట్యా సిఎస్ కూడా ఒక లెటర్ రాసింది, కమిట్మెంట్ అయ్యారు. అక్కడ సిఎస్ స్థాయిలో గవర్నమెంట్ తరఫున ప్రభుత్వం తరఫున ఒక కమిట్మెంట్ అయ్యారు. ఫిబ్రవరి నుంచి మార్చి లోపల ఎన్నికలు జరపడానికి మేము ఇదిని సమకూర్తామని చెప్పేసి అని వాళ్ళు విల్లింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సంప్రదింపు అనేది అయిపోయింది కాబట్టి ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి దీని స్టే నిరాకరణతోటి పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ కి క్లియరెన్స్ ఇచ్చినట్టే. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎన్నికలు జరుగుతాయని పరిపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి లోపులోనే ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ కానీ మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే మీకు అందరికీ తెలుసు వాస్తవాలు, ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడో రమేష్ గారు, ఆయన చాలా క్లియర్ గా కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాసినటువంటి పరిస్థితి ఉంది. ఆ లెటర్ లో రాసినటువంటి అంశాలని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ గత నోటిఫికేషన్ రద్దు చేసి ఎలాగ పంచాయతీలకు ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఆ లెటర్ ప్రామాణికంగా తీసుకుని ఆ నోటిఫికేషన్ రద్దు చేసి న్యూ నోటిఫికేషన్ తోటి ఇవాళ ఎలక్షన్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక రెండోది ప్రతి వ్యవస్థలోని చంద్రబాబు ఇక్కడే కాంట్రడిక్షన్ వస్తుంది. ఒక్క మాట, ఇక్కడే ఒక చిన్న కాంట్రడిక్షన్ వస్తుంది. ఏంటి అంటే ఎన్నికల సంఘానికి ఎన్నిక పెట్టే అధికారం ఉంది, ఎన్నిక అయ్యారని ప్రకటించే అధికారం ఉంది, కానీ ఎన్నిక రద్దు చేసే అధికారం అంటే ఆల్రెడీ వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని చెప్పేది, అట్లాంటిది దానికి లేదు అన్నటువంటి పాయింట్ ఉంది. అప్పుడు నోటిఫికేషన్ రద్దు చేయడం అంటే అప్పటిదాకా ఉన్న ఏకగ్రీవాల్ని ఆమోదిస్తూ మిగతా దాన్ని రద్దు చేయాలి, లేదు అంటే కనుక మళ్ళీ కంటిన్యూ చేయాలి. అలా కాకపోతే అక్కడ ఒక కాన్ఫరెంటేషన్ వస్తుంది. ఒకవేళ అలాగే యథాతథంగా అంటే ఎన్నికల కొనసాగింపు చేస్తానన్న అది జరిగితే, ఒక్క మాట నేను ఒక్క మాట చివరిదాకా వినండి ఒక్క ముక్క, ఒకవేళ కనుక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొనసాగిస్తే మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ ఫ్రెష్ గా జారీ చేయండి, పాతది రద్దు చేయండి అని మీరేమన్నా కోర్టుకు వెళ్తారా? మాకు కోర్టుకు వెళ్ళేటటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే రాజ్యాంగం మీద ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు జరగాలనేటటువంటి విధానంతో మేము ఉన్నాం. ఆ ఎన్నికలు న్యాయపరంగాను రాజ్యాంగ పరంగాను జరగాలి, ఎక్కడ ఎవరి ఒత్తిళ్లకు లోను కాకుండా ఉండాలి అన్నదే మా విధానం. ఇకపోతే ఇప్పుడు మీరు ఏదైతే లీగాలిటీ వస్తుంది అంటున్నారో దాన్ని చూసుకోవాల్సినటువంటి మా డిమాండ్. మాది ఇక్కడ ఆ ఏవైతే ఏకగ్రీవాలు కూడా ఇక్కడ ఒకటి, ఏకగ్రీవాలను కూడా అక్కడ తప్పులు జరిగాయి అని చెప్పేసి ఎలక్షన్ కమిషనే ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా అది న్యాయ వ్యవహారం దాని మీద, కానీ అయితే న్యూ నోటిఫికేషన్ అప్పుడు మీరు వెళ్తే వస్తుంది, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మరి నాకు తెలిసినంత వరకు లీగల్ గా అంత పూర్తి పరిపక్వత పరిజ్ఞానం లేదు, కానీ నాకు ఉన్నటువంటి అనుభవంలో 6 మాసాలు దాటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 6 మాసాల లోపల ఏ ఎన్నికన్నా సరే యాక్షన్ లోకి రాకపోయినట్టయితే, ఎన్నిక జరగకపోయినట్టయితే ఆ నోటిఫికేషన్ ఆటోమేటిక్ గా రద్దు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అన్న దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇక మీరన్న అంశంలో ఏదైతే ఏకగ్రీవాలయ్యో ఆ ఏకగ్రీవాలయ క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది, అక్కడ ఏకగ్రీవాలు సక్రమంగా జరగలేదు, దౌర్జన్యాలు జరిగాయి, దుశ్చర్యలు జరిగాయి, ఇవన్నిటి వల్ల ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, దీనికి నాకు అవసరం అయితే మీరు కేంద్ర బలగాలు కూడా నాకు ఇవ్వాలి అని చెప్పేసి
ఎలక్షన్ కమిషనర్ రోజు లెటర్ రాసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందే. ఇక లీగల్ గా ఏంటి అన్నది వాళ్ళు చూసుకుంటారు, ఎలక్షన్ కమిషన్ చూసుకునేటటువంటి పరిస్థితులు. రైట్ 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 ఖచ్చితంగా మాత్రం తెలుగుదేశం పార్టీ డిమాండ్ అది.